ఒకసారి చూడండి ఫస్ట్ ఏంటి అంటే జీనోటైప్ రాస్తున్నా నేను జీనోటైప్ ఏముంది ఓకే బ్లడ్ గ్రూప్ టైప్ ఇక్కడ బ్లడ్ గ్రూప్ రాస్తాను ఓకే తర్వాత దానిలో వచ్చే జీనోటైప్ ఏంటి దాని లోపల యాంటీజెన్ ఏమి ఉంటుంది దానికి యాంటీబాడీ ఏమొస్తుంది తర్వాత ఎవరికి డొనేట్ చేయొచ్చు ఎవరి నుండి రిసీవ్ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏ బ్లడ్ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్ యొక్క జీరో టైప్స్ రెండు ప్రకారం ఒకటి ఐఏ ఐ లేదంటే ఐఓ అంటే ఇది అయ్యే ఐఓ రాసుకోవచ్చు నో ప్రాబ్లం ఏ బ్లడ్ గ్రూప్ లో ఉన్న యాంటీజెన్ ఏంటి అంటే ఏ యాంటీజెన్ ఇది కూడా ఏ యాంటీజెన్ యాంటీబాడీ ఏముంటుంది బి యాంటీబాడీ బి యాంటీబాడీ ఓకే బి యాంటీబాడీ ఎవరికి డొనేట్ చేయొచ్చు ఏ వాళ్ళు ఎవరికి డొనేట్ చేయవచ్చు అంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏకి డొనేట్ చేయొచ్చు ఏబికి డొనేట్ చేయొచ్చు ఏకి ఏబి ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఏకి ఏబికి డొనేట్ చేయొచ్చు మరి ఎవరి నుండి తీసుకోవచ్చు ఏ నుంచి తీసుకోవచ్చు ఓ నుంచి తీసుకోవచ్చు ఏ నుంచి తీసుకోవచ్చు ఓ నుంచి తీసుకోవచ్చు ఓకే ఇది ఏ బ్లడ్ గ్రూప్ కమింగ్ టు ది బి బ్లడ్ గ్రూప్ బి బ్లడ్ గ్రూప్ యొక్క జీనోటైప్ చెప్పండి ఒకసారి ఐబి ఐబి సింపుల్ తర్వాత ఐబి లేదంటే ఐఓ బ్లడ్ గ్రూప్ ఏ యాంటీజెన్ ఉంటుంది బి యాంటీజెన్ దీనిలో బి యాంటీజెన్ ఇక్కడ యాంటీబాడీ ఏముంటుంది ఏ యాంటీబాడీ ఇక్కడ యాంటీబాడీ ఏ యాంటీబాడీ యాంటీబాడీ ప్లాస్మాలో ఉంటుంది యాంటీజెన్ ఆర్బీసీ సెల్ మీద ఉంటుంది అది గుర్తు పెట్టుకోవాలి కమింగ్ టు దిస్ వన్ ఎవరికి డొనేట్ చేయొచ్చు బి వాళ్ళు సేమ్ యాస్టిస్ గా బికి డొనేట్ చేయొచ్చు ఏబికి డొనేట్ చేయొచ్చు సేమ్ బికి డొనేట్ చేయొచ్చు ఏబికి డొనేట్ చేయొచ్చు మరి ఎవరి నుంచి తీసుకోవచ్చు ఎవరి నుంచి తీసుకోవచ్చు అంటే బి నుంచి తీసుకోవచ్చు ఓ నుంచి తీసుకోవచ్చు ఇది బి నుంచి తీసుకోవచ్చు ఓ నుంచి తీసుకోవచ్చు అయిపోయినా తర్వాత బి అయిపోయిన తర్వాత ఏబి చూద్దాం ఏబి లోపల వీళ్ళకుండే జీనో టైప్ ఒకటే టైపు ఐఏ ఐబి ఇంకా ఓ ఓ అనేది ఉండదు కాబట్టి దీని లోపల యాంటీజెన్స్ ఏముంటాయి ఏ ఉంటుంది బి ఉంటాయి యాంటీబాడీస్ ఏముండవు ఏముంటాయి ఏవి ఉండవు నైదర్ ఏ నాట్ అంటే ఏ ఉండదు బి యాంటీబాడీస్ ఉండవు ఇప్పుడు ఏబి వాళ్ళు ఎవరికి డొనేట్ చేయొచ్చు ఏబి వాళ్ళు ఓన్లీ ఏబికి మాత్రమే డొనేట్ చేయొచ్చు ఏ వాళ్ళు ఏబికి మాత్రమే డొనేట్ చేయొచ్చు మిగతా వాళ్ళకు డొనేట్ చేయడానికి లేదు ఓకేనా కానీ దే కెన్ రిసీవ్ ఏ నుండి బి నుండి ఓకే ఓ నుండి తర్వాత ఏబి నుండి అన్నిట్లో నుండి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే బ్లడ్ను తీసుకోవచ్చు అందుకోసమే ఏబిని యూనివర్సల్ యాక్సెప్టార్ అంటారు యూనివర్సల్ యాక్సెప్టార్ ఏంటి ఏబి బ్లడ్ గ్రూప్ ఓకే కమింగ్ టు ది ఓ బ్లడ్ గ్రూప్ చూద్దాం ఓ లోపల దీనికి ఐఓ ఐఓ జీనోటైప్ ఇది దీనికి వచ్చిన యాంటీజెన్స్ ఏమున్నాయి ఏమీ లేవు కానీ యాంటీబాడీస్ ఏమున్నాయి ఏ ఉంది బి ఉంది ఓకే ఎవరికి డొనేట్ చేయొచ్చు ఏకి డొనేట్ చేయొచ్చు బికి డొనేట్ చేయొచ్చు ఏబికి డొనేట్ చేయొచ్చు ఓకు డొనేట్ చేయొచ్చు క్లియరా కానీ ఎవరి నుంచి తీసుకోవచ్చు కేవలం ఓ నుండి మాత్రమే తీసుకోవచ్చు ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక టేబుల్ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ ఈ టేబుల్ రాయాలి ఎవరి బ్లడ్ ట్రాన్స్మిషన్ ఎట్లా జరుగుతుందనేసి ఇక్కడ ఈ టేబుల్ చూసేసిన తర్వాత మనకు చాలా క్లారిటీగా కొన్ని అనిపిస్తాయి కానీ కొన్ని డౌట్స్ వస్తాయి ఆ డౌట్స్ ఏంటో ఒకసారి చూడండి యాక్చువల్గా ఏంటి ఈ ప్రొసీజర్ లోపల కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి ఇవి బై హార్ట్ చేయొచ్చు లేదంటే గుర్తు పెట్టుకోవచ్చు కానీ దీన్ని లాజికల్గా వెళ్తే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి ఆ లాజికల్స్ చూడండి ఇప్పుడు చూడండి నేను ఏం చెప్తున్నాను ఏ బ్లడ్ గ్రూప్ తీసుకున్నా ఏ యాంటీజెన్
ఒకవేళ ఏ యాంటీబాడీతో బైండ్ అయిందనుకోండి అగ్లూటినేషన్ అవుతుంది. ఓకేనా? ఇది ఇప్పుడు చూడండి, ఐఏఐఏ లోపల ఏ యాంటీజెన్ ఉంది, బి యాంటీబాడీ ఉంది. ఎవరికి డొనేట్ చేయొచ్చు? ఏకి డొనేట్ చేయొచ్చు కాబట్టి ఏ వాళ్ళు ఏ కాబట్టి సేమ్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కానీ ఏబిలో ఒకసారి చూడండి, ఇక్కడ ఏబిలో ఒకసారి చూడండి, ఏబి లోపల ఉన్న యాంటీజెన్స్ ఏంటి? ఇక్కడ బి యాంటీబాడీ ఉంది. ఇప్పుడు చూడండి, ఏ బ్లడ్ గ్రూప్ లోపల బి యాంటీబాడీ ఉంది, ఏబి బ్లడ్ గ్రూప్ ఇవ్వచ్చు అంటున్నాం. ఏబి బ్లడ్ గ్రూప్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎలాంటి యాంటీబాడీస్ లేవు, కానీ యాంటీజెన్స్ ఏమున్నాయి? ఏ ఉంది, బి ఉంది. యాంటీజెన్స్ ఏమున్నాయి? ఏ ఉంది, బి ఉంది. బి అనే యాంటీజెన్ కి ఏ బ్లడ్ గ్రూప్ లో ఉన్న బి యాంటీబాడీ బైండ్ అవుతుంది. బైండ్ అయినప్పుడు బ్లడ్ క్లాట్ అవుతుంది లేదంటే అగ్లూటినేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏబి వాళ్లకు ఏ బ్లడ్ ఇచ్చినా కూడా అగ్లూటినేషన్ జరగట్లేదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే దీని ప్రకారం ఏం చెప్పారు అంటే, ఇప్పటి వరకు యాక్చువల్గా రీసెర్చ్ జరుగుతూ ఉంది, రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. దీని ఈ మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ లో ఏం చెప్పారు అంటే, ఎప్పుడైతే ఎవరైతే డొనేట్ చేస్తున్నారో, డొనేట్ చేసే వాళ్ళ యొక్క యాంటీజెన్స్ చాలా జాగ్రత్త చూడాలి. డోనార్ యొక్క యాంటీజెన్స్, యాక్సెప్టార్ యొక్క యాంటీబాడీస్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇది కూడా ఏంటి, డోనార్ లోపల ఏ యాంటీజెన్ ఉంది, యాక్సెప్టార్ లో ఏ యాంటీబాడీ ఉంది మాత్రమే కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా డోనార్ లోపల ఏ యాంటీబాడీ ఉంది, యాక్సెప్టార్ లోపల ఏ యాంటీజెన్ ఉంది అనేది నెగ్లిజబుల్ అంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ బ్లడ్ గ్రూప్ లో ఏ యాంటీజెన్ ఉంటే చాలు, డోనార్ లోపల ఏ యాంటీజెన్ మాత్రమే తీసుకుంటారు. ఈ డోనార్ లో ఏ యాంటీబాడీస్ ఉన్నాయో అవసరం లేదు, చాలా ఇంపార్టెంట్. డోనార్ లో ఏ యాంటీబాడీస్ అన్న ఉన్నాయి, ఓకే. యాక్సెప్టార్ లో ఏ యాంటీబాడీస్ ఉన్నాయి కావాలి, యాక్సెప్టార్ లో ఏ యాంటీజెన్ ఉందో అవసరం లేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, ఏ వచ్చేసి ఏబికి ఇస్తుంది, ఏ వచ్చేసి డోనార్, డోనార్ లోపల ఏం కావాలి, ఏ యాంటీజెన్ ఉంది. ఓకే, ఏబి లోపల ఏముంది, ఏమేమి చూడాలి, యాంటీబాడీస్ చూడాలి. ఓకే, ఏబి లోపల ఏం యాంటీబాడీస్ ఉన్నాయి, యాంటీబాడీస్ ఏమీ లేవు. అందుకోసం ఏబి వాళ్ళకు ఏ బ్లడ్ గ్రూప్ ఇవ్వచ్చు. అదేవిధంగా సేమ్ బి కూడా అంతే. అంటే దీని ప్రకారం ఏంటి, డోనార్ యొక్క, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ చిన్న కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. డోనార్ యొక్క యాంటీజెన్ అవసరము, డోనార్ లోపల ఉండే యాంటీబాడీస్ తో అవసరం లేదు, అవి నెగ్లిజబుల్ గా ఉన్నాయి. యాక్సెప్టార్ యొక్క యాంటీబాడీస్ అవసరం, యాక్సెప్టార్ లో ఏ యాంటీజెన్స్ ఉన్నాయనేసి అవసరం లేదు. అందుకోసమే ఏ బ్లడ్ గ్రూప్ లో ఉన్న యాంటీబాడీ అనేది, యాంటీజెన్ అనేది బి బ్లడ్, ఏబి బ్లడ్ గ్రూప్ లో ఉన్న, ఏబి బ్లడ్ గ్రూప్ లో యాంటీబాడీస్ లేవు, యాంటీబాడీస్ కన్సిడర్ చేయాలి. యాక్సెప్టార్ లో ఏం కన్సిడర్ చేయాలి, యాంటీబాడీస్. కానీ ఏబిలో ఏం లేవు, యాంటీబాడీస్ లేవు. అందుకోసం ఏ వాళ్ళు ఏబికి ఇవ్వచ్చు. సేమ్ బి వాళ్ళు కూడా, బి యాంటీజెన్ ఉంది, బి యాంటీబాడీస్ లేని ఎవరికైనా ఇవ్వచ్చు, బి యాంటీబాడీస్ లేనటువంటి ఎవరికైనా ఇవ్వచ్చు. బి వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చు, ఏకి, బి వాళ్ళు బికి ఇవ్వచ్చు, బి ఏబికి ఇవ్వచ్చు, ఎందుకంటే యాంటీబాడీస్ లేవు. ఓకేనా? కమింగ్ టు ది ఏబి చూడండి, ఇంకా ఏబి అంటే ఏబికి ఇవ్వచ్చు. ఆల్రెడీ ఏ నుంచి తీసుకోవచ్చు, బి నుంచి తీసుకోవచ్చు కదా, యూనివర్సల్. కమింగ్ టు ది ఓ బ్లడ్ గ్రూప్, ఓ బ్లడ్ గ్రూప్ లోపల ఈ యొక్క యాంటీజెన్స్ కన్సిడర్ చేయాలి. ఓ బ్లడ్ గ్రూప్ ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళ లోపల యాంటీజెన్స్ కన్సిడర్ చేయాలి. వాళ్ళ లోపల ఉన్న యాంటీబాడీస్ నెగ్లిజబుల్, కాబట్టి యాంటీబాడీస్ లేవనుకోవాలి మనం. యాంటీజెన్ లేవు, డొనేట్ చేస్తున్నప్పుడు యాంటీబాడీస్ కూడా లేవు, కాబట్టి ఎలాంటి బ్లడ్ గ్రూప్ వాళ్ళకు కూడా వీళ్ళు ఇవ్వచ్చు, ఎలాంటి బ్లడ్ గ్రూప్ వాళ్ళకు కూడా వీళ్ళు ఇవ్వచ్చు. ఇది లాజిక్ పాయింట్. ఇదేంటి లాజిక్ పాయింట్? కానీ మనం యాంటీబాడీ యాంటీజెన్ రియాక్షన్ చూసామంటే, ఇక్కడ ఉన్న యాంటీబాడీ బి యాంటీబాడీ, ఇక్కడ ఉన్న బి యాంటీబాడీ బి యాంటీజెన్ తో ఇంటరాక్ట్ అవుతుంది, అది ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఓవరాల్ గా ఏంటి అంటే, బ్లడ్ గ్రూపింగ్స్ లోపల బ్లడ్ ట్రాన్స్మిషన్ మెకానిజం చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మేక్ నోట్స్, నోట్స్ ప్రిపేర్ చేసుకునేసేసి దీన్ని 2-3 times మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, అర్థం అవ్వదు, అర్థమైనా కూడా మర్చిపోతుంటాం. ఓకే, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. డి డోనార్ లోపల యాంటీజెన్ ఉండాలి, యాంటీబాడీ నెగ్లిజబుల్. యాక్సెప్టార్ లోపల యాంటీబాడీస్
ట్రియాటి యాంటీజెన్ నెగ్లిజబుల్ అర్థమైందా ఈ పాయింట్ కీ పాయింట్ పెట్టుకునేసి మీరు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కన్నా 2-3 టైమ్స్ డిస్కస్ చేస్తారంటే క్లారిటీ చాలా క్లియర్ గా ఉంటుంది అందుకోసమే ఏ వాళ్ళు ఏకి ఇవ్వచ్చు బికి ఇవ్వచ్చు బి వాళ్ళు ఏ బికి ఇవ్వచ్చు ఏబికి ఇవ్వచ్చు ఓకే ఏ వాళ్ళు ఏకు ఏబికి తర్వాత ఏబి వాళ్ళు ఓన్లీ ఏబికే ఇవ్వాలి తర్వాత ఓ వాళ్ళు అందరికి ఇవ్వచ్చు కేవలం ఓ నుంచే తీసుకోవాలి ఇది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే పేరెంట్స్ నుండి పిల్లలకు బ్లడ్ ట్రాన్స్మిషన్ ఏ విధంగా జరుగుతుంది జీన్స్ ఈ జీన్స్ ని బేస్ చేసుకునేసి పిల్లలకు పేరెంట్స్ కి ఏ బ్లడ్ గ్రూప్ ఉంటే పిల్లలకి ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ దీన్ని బేస్ చేసుకునేసి మనకు మన బ్లడ్ గ్రూప్ తెలిసిందంటే మన పిల్లలకి ఏ బ్లడ్ గ్రూప్ తెలిసింది అనేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఓకే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం క్లియరా ఇది క్లియరా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ దగ్గర కొద్దిగా వెయిట్ చేసి బాగా అర్థం చేసుకునేసి ఫార్వర్డ్ అవ్వండి ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఏంటి ఒకసారి చూద్దాం ఇన్హెరిటెన్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ లోపల ఫస్ట్ ఎగ్జాంపుల్ పేరెంట్ తీసుకుందాం ఇక్కడ పేరెంట్ ఫాదర్ తీసుకుందాం పేరెంట్ మదర్ ఫాదర్ ఒకవేళ పేరెంట్ కి ఏ బ్లడ్ గ్రూప్ ఉంది ఈ పేరెంట్ ఫాదర్ కూడా ఏ బ్లడ్ గ్రూప్ ఉంది పుట్టబోయే పిల్లలకి ఎలాంటి బ్లడ్ గ్రూప్ వచ్చే ఛాయిస్ ఉంది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏ బ్లడ్ గ్రూప్ యొక్క జీనోటైప్ చెప్తే ఐఏ తర్వాత ఐఓ పేరు అంటే ఇట్లా వస్తుంది ఐఏ ఐఓ ఇక్కడ కూడా సేమ్ వస్తుంది ఇప్పుడు వీళ్ళకిద్దరికి ఒక బేబీ పుట్టింది బేబీ గర్ల్ కావచ్చు బాయ్ కావచ్చు ఎట్లా వస్తుంది చూద్దాం ఒకవేళ పేరెంట్ ఇలాంటి పేరెంట్స్ ఉన్నారు ఇలాంటి జీనోటైప్ ఉన్న పేరెంట్ ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది చూడండి ఐఏ పాసిబిలిటీ ఏంటి అంటే ఖచ్చితంగా ఒక బ్లడ్ గ్రూప్ లోపల రెండు అలెల్స్ ఉండాలి ఏ కానీ ఏ ఓ కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఫాదర్ ఇది మదర్ మదర్లో నుండి ఇది ఫాదర్లో నుండి ఇది వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఐఏ లేదు ఇది ఇట్లా వచ్చింది అనుకుందాం ఇది మదర్ నుండి ఇది ఫాదర్ నుండి ఇది వీళ్ళకేమొచ్చింది ఐఏ కాబట్టి బ్లడ్ గ్రూప్ పాసిబిలిటీ ఏంటి ఖచ్చితంగా ఇట్లా ఉంటే పేరెంట్స్ యొక్క బ్లడ్ యొక్క ఈ జీనోటైపు ఐఏ ఉంటే ఖచ్చితంగా ఏదొస్తుంది ఏ బ్లడ్ గ్రూప్ వచ్చే ఛాయిస్ ఉంది ఖచ్చితంగా ఏది రావాలి ఏ బ్లడ్ రావాలి లేదు పేరెంట్స్ లోపల ఒకరికి ఇది ఉంది ఓకే ఒకరికి ఇది ఉంది ఇంకొకరికి ఇది ఉంది ఇది ఎలా చూద్దాం ఐఏ క్రాస్ చేస్తే ఐఏ ఇప్పుడు ఈ ఇక్కడ మదర్ వచ్చేసి ఐఏ ఉంది ఫాదర్ వచ్చేసి ఐఏ ఉంది ఎలాంటి బ్లడ్ వచ్చే ఛాయిస్ ఉంది చూడండి ఇది కలిసింది అనుకోండి మదర్ నుంచి ఇది వచ్చేసి ఫాదర్ నుంచి ఇది వచ్చింది అనుకోండి ఏమొస్తుంది ఐఏ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఐఏ వస్తుంది ఇది ఏ బ్లడ్ గ్రూపే ఇది ఏ బ్లడ్ గ్రూపే కాబట్టి ఏమొస్తుంది ఏనే వస్తుంది ఇప్పుడు మూడవ కాన్సెప్ట్ చూద్దాం మూడవ పాసిబిలిటీ ఇద్దరి లోపల ఇలాంటి కండిషన్ ఉంది అనుకుందాం ఐఏ ఐఓ ఇప్పుడు చూడండి ఐఏ ఐఓ క్రాస్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఐఏ వస్తుంది ఐఏ మళ్ళీ అగైన్ ఐఏ ఐఓ ఛాయిస్ ఉంది ఐఏ ఐఓ ఓకేనా ఇది ఏ ఇదన్నా రావచ్చు ఇదన్న రావచ్చు నెక్స్ట్ దీని నుంచి చూడండి ఐఏ నెక్స్ట్ అదే విధంగా దీని నుంచి చూడండి ఐఓ మనం అబ్జర్వ్ చేస్తే ఐఏ ఐఓ ఏ బ్లడ్ గ్రూప్ కాబట్టి పాసిబిలిటీ ఏంటి పేరెంట్స్ కు బ్లడ్ గ్రూప్ అనేది సింపుల్ అండ్ యాక్చువల్ గా మనం సైన్స్ కాబట్టి ఇన్ని విధాలుగా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత పాసిబిలిటీస్ అనేవి మనకు తెలుస్తాయి
కానీ సింపుల్ గుర్తు పెట్టుకోవాలి అంటే పేరెంట్ ఏ బ్లడ్ గ్రూప్ ఉండే పేరెంట్స్ ఇద్దరు కూడా ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు పిల్లలకు ఏ బ్లడ్ గ్రూప్ కానీ ఓ బ్లడ్ గ్రూప్ కానీ వస్తుంది. ఏ బ్లడ్ గ్రూప్ కానీ ఓ బ్లడ్ గ్రూప్ కానీ వస్తుంది. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా మీకు గుర్తుండే చాలా. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జామ్లు రాయాలంటే చాలా టైం అవుతుంది. ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మిగతా అవన్నీ కూడా మనం రాసుకుంటూ పోతూ ఉండాలి. ఓకేనా? ఓకే. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న పేరెంట్స్ ఫాదర్కి, ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న ఫాదర్కి పుట్టిన పిల్లల లోపల ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది అంటే క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఏ రావచ్చు, ఓ రావచ్చు, రెండు రావు. ఇక్కడ ఏంటంటే పిల్లల్లో పాసిబిలిటీస్ ఏ అయినా రావచ్చు, ఓ అయినా రావచ్చు. ఓకేనా? ఇది ఏ బ్లడ్ గ్రూప్. ఓకేనా? నెక్స్ట్ బి బ్లడ్. ఒకవేళ ఏ బ్లడ్ గ్రూప్ ఉండి బి బ్లడ్ గ్రూప్ ఉన్న పేరెంట్ ఉంటే ఎట్లా వస్తుంది? ఏ బ్లడ్ గ్రూప్ ఉండి బి ఉంటే ఎట్లా వస్తుంది ఒకసారి చూద్దాం. క్యూ చూడండి. పేరెంట్ ఏ బ్లడ్ గ్రూప్, ఈ పేరెంట్ బి బ్లడ్ గ్రూప్, సేమ్ పాసిబిలిటీస్ ఐఏ ఐఏ ఐఓ ఐఏ. ఇక్కడ ఐఏ సారీ ఐబి 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 ఐఓ సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఇప్పుడు ఐఏ బి ఉన్నప్పుడు ఏమిటో చూడండి. ఒకవేళ ఐఏ ఐఏ పేరెంట్ ఇట్లా ఉంది, ఇంకో ఫాదర్ వచ్చేసేసి ఐబి ఐబి ఉన్నారనుకోండి, వీళ్ళకి పాసిబిలిటీ ఏంటి చూడండి? ఐఏ ఐబి ఏ బ్లడ్ గ్రూప్ ఇది? ఏబి బ్లడ్ గ్రూప్. లేదు, ఇది చేసినా అదే వస్తుంది, ఇది చేసినా అదే వస్తుంది, ఇది చేసినా అదే వస్తుంది. అన్నీ కూడా ఏమొస్తాయి? ఐఏ ఐబి వస్తాయి. ఎందుకంటే ఈఏ ఈబి ఈఏ ఈబి ఈఏ ఈబి ఈఏ ఈబి ఏదైనా కూడా ఏబి బ్లడ్ గ్రూప్ వస్తుంది. కాబట్టి పాసిబిలిటీ ఏంటి? ఏబి బ్లడ్ గ్రూప్ రావచ్చు, ఏబి బ్లడ్ గ్రూప్ రావచ్చు. పాయింట్ వన్. ఇది ఇది ఉన్నప్పుడు, లేదు ఇది ఇది ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుంది చూడండి. ఐబి ఐబి తర్వాత ఐఏ ఐఓ ఐఏ ఐఓ. ఈ ఇట్లాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఐబి ఐఏ వచ్చింది అనుకోండి. ఐబి ఐఏ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏబి బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏబి. ఐబి ఐఓ వచ్చింది అనుకోండి, బ్లడ్ గ్రూప్ ఏంటి? బి. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి, ఐబి ఐఏ చూడండి, బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏబి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఐబి ఐఏ చూసినా ఏమొస్తుంది? బి బ్లడ్ గ్రూప్ వస్తుంది. ఇప్పుడు కాబట్టి ఏమో ఏం రావచ్చు? బి బ్లడ్ గ్రూప్, ఓ బ్లడ్ గ్రూప్ రావచ్చు. అలా కాకుండా ఇది ఇది చేయండి, ఐఏ ఐఏ క్రాస్ ఐబి ఐఓ, ఐఏ ఐఏ ఐబి ఐఓ. ఫస్ట్ ఐఏ ఐబి చూడండి, ఏ బ్లడ్ గ్రూప్? ఏబి బ్లడ్ గ్రూప్. ఓకే. తర్వాత ఐఏ ఐఏ ఐ నాట్ చూడండి, ఐఏ ఏ బ్లడ్ గ్రూప్? ఏ బ్లడ్ గ్రూప్. తర్వాత ఐఏ ఐబి చూడండి, చేస్తే ఏమొస్తుంది? ఏబి బ్లడ్ గ్రూప్ వస్తుంది. ఐఏ ఐనాట్ చేయండి, మళ్ళీ ఏమొస్తుంది? ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది. కాబట్టి పాసిబిలిటీ ఏంటి? ఆల్రెడీ ఏబి కాబట్టి రాస్తున్నాం, తర్వాత ఏ కాబట్టి ఏ రాయాలి. కాబట్టి ఎన్ని బ్లడ్ గ్రూప్ టైప్స్ ఉన్నాయి? మదర్ కనుక, మదర్ కనుక ఏ బ్లడ్ గ్రూప్ అయ్యండి, ఫాదర్ కనుక బి బ్లడ్ గ్రూప్ అయ్యుంటే మనం అస్యూమ్ చేసే బ్లడ్ గ్రూప్ ఏదైనా కావచ్చు. ఏబి ఉండొచ్చు, బి ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, ఓ ఉండొచ్చు, ఏదైనా కూడా రావచ్చు. దిస్ ఈజ్ పేరెంట్స్లో ఏ బ్లడ్ గ్రూప్ బి బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు పాసిబిలిటీ. అదే ఏ బ్లడ్ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఏ రావచ్చు, ఓ రావచ్చు. ఓకే. సేమ్ బి బ్లడ్ గ్రూప్ బి బ్లడ్ గ్రూప్ ఉంటే సేమ్ యాజిటీస్ అట్లే అవుతుంది, బి రావచ్చు, ఓ రావచ్చు. ఇప్పుడు ఓ బ్లడ్ గ్రూప్ ఓ బ్లడ్ గ్రూప్ ఏంటో చూద్దాం. మీకు అర్థమైందా? నేను ఫస్ట్ లో ఏ బ్లడ్ గ్రూప్ చెప్పిన ప్రకారం సేమ్ యాజ్ ఇట్ ఇస్ బి బ్లడ్ గ్రూప్ కూడా అంతే, క్రాస్ చేస్తే అన్ని అట్లే వస్తాయి. ఐదర్ బి అన్న వస్తుంది, లేదంటే ఓ అన్న వస్తుంది. ఏకు ఏ ఓ వచ్చినట్టే బి కూడా
బి ఓ వస్తుంది. కానీ ఈ ఇక్కడ చూసినప్పుడు మాత్రం ఏ ఒకరికి బి ఒకరికి ఉన్నప్పుడు మాత్రం ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఏబికి ఏబికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏబి వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ రాస్తాను ఏకి ఏమొస్తుంది, ఏ ఇంటూ ఏ చేసినప్పుడు ఏ రావచ్చు ఓ రావచ్చు, బి ఇంటూ బి చేసినప్పుడు ఏ రావచ్చు సారీ బి రావచ్చు ఓ రావచ్చు, ఏ ఇంటూ బి చేసినప్పుడు ఏ రావచ్చు బి రావచ్చు ఏబి రావచ్చు ఓ రావచ్చు. ఇప్పుడు ఇంకేం మిగిలింది మనకు, ఓ ఇంటూ ఓ ఏమొస్తుంది చూద్దాం, ఏబి ఇంటూ ఏబి ఏమొస్తుందో చూద్దాం, తర్వాత ఏ ఇంటూ ఏబి చూద్దాం, బి ఇంటూ ఏబి చూద్దాం. ఇవన్నీ చూస్తే మనకు అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి నెక్స్ట్. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదంతా అయిపోయింది, ఓ ఇంటూ ఓ చూడండి, ఓ లోపల ఐఓ ఐఓనే ఉంటుంది, క్రాస్ చేస్తున్నాను ఐఓ ఐఓనే ఉంటుంది. ఇంకా దీని నుంచి ఇది చేసినా, దీని నుంచి ఇది చేసినా, దీని నుంచి ఇది చేసినా, దీని నుంచి ఇది చేసినా ఐఓ ఐఓనే వస్తుంది, అన్నీ కూడా ఐఓ ఐఓ. కాబట్టి ఓ బ్లడ్ గ్రూప్ ఉంటే పేరెంట్స్కి పిల్లలకి ఏమొస్తుంది, ఖచ్చితంగా ఓ మాత్రమే వస్తుంది, ఇంకేది రాదు. కమింగ్ టు ది ఏబి, ఏబి చూడు, ఐఏ ఐబి ఇంటూ ఐఏ ఐబి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఐఏ ఐఏ చాయిస్ ఉంది, ఐఏ ఐఏ చాయిస్ ఉంది, ఇక్కడ ఐఏ ఐబి చాయిస్ ఉంది. నెక్స్ట్ దీని నుంచి ఐఏ ఐబి చాయిస్ ఉంది, ఐబి ఐఏ రాసుకోవాలి, నేను కన్వీనియంట్ కోసం ఐఏ ఐబి రాసుకుంది. మళ్ళీ అగైన్ దీని నుంచి చూడండి ఐబి ఐబి ఉంది. ఇప్పుడు ఐఏ ఐఏ ఏ బ్లడ్ గ్రూప్, ఐఏ ఐబి ఏబి బ్లడ్ గ్రూప్, ఐఏ ఐబి పిఏబి బ్లడ్ గ్రూప్, ఇది వచ్చేసేసి బి బ్లడ్ గ్రూప్. కాబట్టి ఏబి ఇంటూ ఏబి చేస్తే వచ్చే బ్లడ్ గ్రూప్స్ ఏ బి ఏబి ఏబి ఏబి. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఏ ఇంటూ ఏబి చేద్దాం. ఏ ఇంటూ ఏబి ఫస్ట్ ఏ బ్లడ్ గ్రూప్ లోపల ఐఏ ఐఏ ఉంది, ఐఏ ఐ నాట్ ఉండొచ్చు, ఇంకా ఏబి లోపల ఒకటే ఉంటుంది ఐఏ ఐబి. వీటిని క్రాస్ చేసినప్పుడు ఈ ఐఏ ఐఏ కలిస్తే, ఈ రెండు కలిస్తే ఐఏ ఐఏ కలిస్తే ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది. ఈ ఐఏ ఐబి కలిస్తే, ఒకవేళ ఐఏ ఐబి కలిస్తే ఏబి బ్లడ్ గ్రూప్ వస్తుంది. సేమ్ ఐఏ ఐఏ కలిస్తే సేమ్ ఏ బ్లడ్ గ్రూప్, ఐఏ ఐబి కలిస్తే ఏబి బ్లడ్ గ్రూప్ వస్తుంది. ఇది ఒక పాసిబిలిటీ. కాబట్టి ఏ కామ బి, ఏ కామ ఏబి, ఇది దీంతో చేస్తే, దీంతో చేస్తే ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు ఐఏ ఐఏతో చేసి ఐఏ ఐబితో చేసినాం అనుకోండి, సేమ్ ఐఏ ఐఏ వచ్చింది, ఐఏ ఐఏకు ఏ వస్తుంది, ఐఏ ఐబికి ఏ వస్తుంది. కమింగ్ టు ది ఐఏ ఐఓ, ఐఓ ఐఏ తర్వాత ఐఓ ఐబి, ఐఓ ఐఏ ఐఓ ఐబి ఏమొస్తుంది, ఏ బి బ్లడ్ గ్రూప్ వస్తుంది. కాబట్టి ఏం ఏమొస్తుంది, ఐదు వస్తే ఏ కానీ బి కానీ ఏబి కానీ రావాలి. ఏ వచ్చింది బి వచ్చింది ఏబి కానీ రావాలి. క్లియర్. ఇది పాసిబిలిటీ ఏంటి ఈ పేరెంట్స్ లోపల, ఏ క్రాస్ విత్ ఏబి చేస్తే ఏ కానీ బి కానీ ఏబి కానీ వస్తుంది, సేమ్ బి క్రాస్ విత్ ఏబి చేస్తే ఏమొస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఒకసారి చూడండి బి ఐబి 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 ఐఓ క్రాస్ విత్ ఐఏ ఐబి. ఫస్ట్ చూడండి ఐబి ఐఏ దీన్ని దీంతో, కాబట్టి బ్లడ్ గ్రూప్ ఏంటి ఏబి రాసేస్తాను. తర్వాత ఐబిని ఐబితో చేస్తే ఐబి ఐబి ఏమొస్తుంది, బి బ్లడ్ గ్రూప్ వస్తుంది. ఓకే, తర్వాత ఐబి ఐఏ ఐబి ఇక్కడ ఏముంది, ఇక్కడ బి ఉంది కాబట్టి ఏబి వస్తుంది రాసేసాను, ఇక్కడ బి ఇక్కడ బి కాబట్టి ఏమొస్తుంది, బి బ్లడ్ గ్రూప్ ఉంది రాసేసాను. ఇక్కడ చూడండి
ఇక్కడ B ఉంది A ఉంది AB వస్తుంది రాసేస్తాం ఇక్కడ B ఉంది ఇక్కడ O ఉంది కాబట్టి ఏమొస్తుంది B బ్లడ్ గ్రూప్ వస్తుంది ఏమొస్తుంది 1 మినిట్ పేరెంట్స్ ఏ బ్లడ్ గ్రూప్ ఉంది ఏ బ్లడ్ గ్రూప్ ఉంటే ఏ గాని ఓ గాని పాసిబుల్ బి బ్లడ్ గ్రూప్ ఉంటే బి బ్లడ్ గ్రూప్ ఉంటే బి గాని ఓ గాని పాసిబుల్ ఏ బి ఉంటే ఏ కమ బి కమ ఏబి కమ ఓ పాసిబుల్ ఓ ఉంటే ఓ వస్తుంది ఏబి ఇంటూ ఏబి చేస్తే ఏ కమ బి కమ ఏబి చాయిస్తుంది ఏ ఇంటూ ఏబి చేస్తే ఏ కమ ఏబి కమ బి వస్తుంది బి ఇంటూ ఏబి చేస్తే ఏ కమ బి కమ ఏబి వస్తుంది సో ఇది యాక్చువల్గా టేబుల్ ఈ టేబుల్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు కాన్సెప్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో ఆ టేబుల్ దీనిలో ఏ టేబుల్ మనకు టైం ఉంటే మనకు ఇచ్చిన క్వశ్చన్లో టైం ఉంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం టైం లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ టేబుల్ ఇంతకుముందు వేసిన టేబుల్ వేస్తాం లాస్ట్ ఇయర్ ఏం చెప్పినాడు బారిస్టర్ ఏం చెప్పినాడు అంతే రాస్తాం క్లియర్ ఇది యాక్చువల్గా ఏంటంటే మల్టిపుల్ అలీల్స్ లో మనకిచ్చిన బ్లడ్ గ్రూపింగ్స్ ని యూజ్ చేసుకునేసి ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మల్టిపుల్ అలీల్స్ అంటే ఏంటి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 చేసి దానివల్ల ఎన్ని జీనోటైప్స్ వస్తున్నాయి రాస్తాము ఓకే బ్లడ్ అనేది కేవలం ఇది పాపులేషన్ లో మాత్రం మల్టిపుల్ అల్లెల్స్ ఉన్నాయి కానీ ఇండివిజువల్ పర్సన్స్ లోపల యాజ్ పర్ మెండేలియన్ ప్రకారం రెండు ఆల్టర్నేటివ్ అల్లెల్స్ మాత్రమే ఉన్నాయి రాస్తాము తర్వాత బ్లడ్ గ్రూపింగ్స్ లోపల ఏ విధంగా ఎన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి ఏ ఉంది బి ఉంది ఏబి ఉంది ఓ ఉంది కార్ల్ ఆంటీజెన్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాడు ఏ బ్లడ్ గ్రూప్ మీద ఏ యాంటీజెన్ ఉంటుంది ఏ యాంటీబాడీ ఉంటుంది ప్లాస్మా లోపల ఇవన్నీ రాస్తాం తర్వాత బ్లడ్ ట్రాన్స్మిషన్ మెథడ్స్ రాస్తాం ఏ విధంగా ఎవరికి ట్రాన్స్మిట్ చేయొచ్చు ఫైనల్ గా చెప్పిన డోనార్ యొక్క యాంటీజెన్ యాక్సెప్టార్ యొక్క యాంటీబాడీ ప్రియారిటీ ఉంది డోనార్ యొక్క యాంటీబాడీ ప్రియారిటీ లేదు యాక్సెప్టార్ యొక్క యాంటీజెన్ ప్రియారిటీ లేదు ఆ పాయింట్ బాక్స్ లో రాయాలి ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి మనకు ఇన్హెరిటెన్స్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ ఏ విధంగా చేస్తారు అంటే ఈ టేబుల్ వేయాలి ఇది రాయాలి ఎక్స్ప్లెనేషన్ మనకు టైం ఉంటే 1 or 2 ఏ ఇంటూ ఏ చేసినప్పుడు ఎట్లా వస్తుంది ఏబి ఇంటూ ఏబి చేసినప్పుడు ఎట్లా వస్తుంది ఏ ఇంటూ బి చేసినప్పుడు ఎట్లా వస్తుంది అట్లీస్ట్ ఏ ఇంటూ బి ఏంటి ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ క్లియరా ఇది ఈ విధంగా మనం క్రాస్ చేయాల్సి ఉంటుంది ఓకే ఐ హోప్ ఇదంతా క్లియర్గా అర్థమైందనే సార్ అనుకుంటున్నాను మీకు కనుక క్లియర్గా అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి నేను దాన్ని ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్